గుప్తోష్ణం. ఇప్పుడు మనం పదార్థ గుప్తోష్ణంను ప్రయోగం ద్వారా ఎలా కనుగొంటామో చూద్దాం. ప్రయోగ ఉద్దేశ్యము, నీటి బాష్పీభవన గుప్తోష్ణమును మిశ్రమ పద్ధతి ద్వారా కనుగొనుట. ఒక ఘనపదార్థానికి ఉష్ణం అందజేసినప్పుడు అది ద్రవంగా మారడం మొదలయ్యే వరకు దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ తర్వాత పూర్తిగా ద్రవంగా మారే వరకు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా ద్రవ పదార్థానికి ఉష్ణం అందజేసినప్పుడు అది బాష్పంగా లేదా ఆవిరిగా మారడం మొదలయ్యే వరకు ఉష్ణోగ్రత పెరిగి ఆ తర్వాత పూర్తిగా బాష్పంగా మారే వరకు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఘనస్థితి నుండి ద్రవస్థితికి గాని, ద్రవస్థితి నుండి వాయుస్థితికి గాని స్థితి మారుతున్నప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. ఈ స్థితి మార్పులో గ్రహించే లేదా విడుదలయ్యే ఉష్ణరాశి కేవలం స్థితిని మార్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది పదార్థంలో గుప్తంగా ఉంటుంది. కావున స్థితి మార్పుకు తోడ్పడే ఈ ఉష్ణరాశిని గుప్తోష్ణం అంటారు. ఘనస్థితి నుండి ద్రవ పదార్థంగా మారే గుప్తోష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ ఎస్ఐ పద్ధతిలో 3.35 × 10⁵ జౌల్స్ పర్ కేజీ, సిజీఎస్ పద్ధతిలో 80 క్యాలరీ పర్ గ్రామ్. ద్రవస్థితి నుండి బాష్పస్థితి లేదా వాయుస్థితికి మారే గుప్తోష్ణాన్ని బాష్పీభవన గుప్తోష్ణం అంటారు. స్వచ్ఛమైన నీరు బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఎస్ఐ పద్ధతిలో 2.26 × 10⁶ జౌల్స్ పర్ కేజీ, సిజీఎస్ పద్ధతిలో 540 క్యాలరీ పర్ గ్రామ్. బాష్పీభవన విలువ తక్కువగా ఉండే ద్రవాలను బాష్పశీల ద్రవాలు అంటారు. ఉదాహరణ పెట్రోల్ మరియు ఈథర్. గుప్తోష్ణం నిర్వచనం తెలుసుకుందాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద ప్రమాణ ద్రవ్యరాశిగల పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారడానికి అవసరమైన ఉష్ణరాశిని గుప్తోష్ణం అంటారు. ఎం ద్రవ్యరాశిగల పదార్థం స్థితిని మారడానికి గ్రహించే లేదా విడుదల చేసే ఉష్ణరాశి డెల్టా క్యూ అయితే ఆ పదార్థ గుప్తోష్ణం ఎల్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై ఎం జౌల్స్ పర్ కేజీ. ఈ ప్రయోగం ఏ సూత్రంపై ఆధారపడిందో చూద్దాం. మిశ్రమ సూత్రంపై ఆధారపడుతుంది. మిశ్రమ సూత్ర సమీకరణం: వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణరాశి ఈక్వల్ టు చల్లటి వస్తువు గ్రహించిన ఉష్ణరాశి. మిశ్రమ సూత్రం అంటే వ్యవస్థకు పరిసరాలకు ఉష్ణరాశి మార్పిడి లేనప్పుడు వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద ఉన్న రెండు వస్తువులను ఉష్ణసంధానం చేసినప్పుడు అవి ఉష్ణం సమతాస్థితికి చేరే వరకు ఉష్ణ వినిమయం జరుగుతుంది. ఇది మిశ్రమ సూత్ర సమీకరణానికి అన్వర్తింపచేసినప్పుడు ఎల్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై ఎం విలువలను ప్రతిక్షేపించినప్పుడు ఎల్ ఈక్వల్ టు W1S1 + W2 - W1 × S2 ⅙ T2 - T1 / W3 - W2 / T3 - T2 జౌల్స్ పర్ కేజీ. ఈ సమీకరణంలోని అక్షరాలు ఏ రాశులను సూచిస్తాయో చూద్దాం. W1 కెలరీమీటర్ ప్లస్ కాడ ద్రవ్యరాశి, W2 కెలరీమీటర్ ప్లస్ కాడ ప్లస్ నీరు ద్రవ్యరాశి, W3 కెలరీమీటర్ ప్లస్ కాడ ప్లస్ నీరు ప్లస్ నీరుగా మారిన నీటి ఆవిరి ద్రవ్యరాశి, T1 నీటి తొలి ఉష్ణోగ్రత, T3 నీటి ఆవిరి ఉష్ణోగ్రత, T2 ఫలిత ఉష్ణోగ్రత. S1 కెలరీమీటర్ ప్లస్ కాడ రాగితో తయారు చేయబడ్డాయి, కావున రాగి విశిష్టోష్ణం S1 = 0.1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. S2 నీటి విశిష్టోష్ణం =
1 కెలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఎల్ నీటి బాష్పీభవన గుప్తోష్ణం. ప్రయోగానికి కావలసిన పరికరాలు చూద్దాం. కెలరీమీటర్, స్టీమ్ హీటర్, సునీతపుత్రాసు, తూనికరాళ్ల పెట్టె, థర్మామీటర్, స్టీమ్ ట్రాప్ మరియు స్టవ్. పరికరాలను గూర్చి తెలుసుకుందాం. ఇది కెలరీమీటర్. ఇది రాగితో చేయబడింది. ఇది కాడ. ఇది కూడా రాగితో చేయబడింది. ఇది కెలరీమీటర్లోని పదార్థాలను బాగా కలియబెట్టి ఉష్ణోగ్రతను ఏకరీతిగా ఉంచేందుకు తోడ్పడుతుంది. కెలరీమీటర్ను చెక్కపెట్టలో ఉంచుదాం. కెలరీమీటర్కు చెక్కపెట్టకు మధ్యభాగంలో దూది లేదా పీచునుంచుతాం. ఇలా ఎందుకు చేస్తాం? చెక్క అధమ ఉష్ణవాహకం, దూది లేదా పీచు కూడా అధమ ఉష్ణవాహకం. ఇలా ఉంచడం వల్ల కేవలం కెలరీమీటర్, దానిలో వేసిన పదార్థాల మధ్య మాత్రమే ఉష్ణవినిమయం జరుగుతుంది. ఈ అధమ ఉష్ణవాహకాలు కెలరీమీటర్కు పరిసరాలకు మధ్య కెలరీమీటర్ ఉపరితలం బాగా మెరుగుపెట్టి ఉండడం వల్ల ఉష్ణవికిరణం ద్వారా ఉష్ణనష్టం జరగదు. చెక్కపెట్టె మూత మధ్యభాగంలో రంధ్రముంది. ఈ రంధ్రంలో నుండి థర్మామీటర్ ఉంచుదాం. థర్మామీటర్ పడిపోకుండా మూతకు గల చిన్న స్టాండుకు బిగిస్తాం. ఇది స్టీమ్ పరికరం. ఇది రాగితో తయారు చేయబడిన స్థూపాకార పాత్ర. దీని పైభాగంలో నీరు పోయడానికి వీలుగా మూత ఉంటుంది. పాత్రలో నీరు వేడెక్కి ఆవిరిగా మారినప్పుడు ఆవిరిని బయటికి పంపడానికి ప్రక్కగొట్టం ఉంటుంది. ఈ ప్రక్కగొట్టానికి రబ్బర్ ట్యూబు సహాయంతో స్టీమ్ ట్రాప్ను బిగిస్తాం. ఇది స్టీమ్ ట్రాప్. గాజుతో తయారు చేయబడిన ప్రత్యేక అమరిక గల గొట్టం. దీని లోపలి అమరిక వల్ల నీటి బిందువులు లేని పొడినీటి ఆవిరిని మాత్రమే కెలరీమీటర్లోకి పంపవచ్చు. ఇప్పుడు ప్రయోగ పద్ధతిని చూద్దాం. రెనాల్డ్ పరికరంలో నీటిని పోసి స్టవ్పై ఉంచాలి. ఈ ప్రయోగంలో కెలరీమీటర్ ద్రవ్యరాశిని వివిధ సందర్భాలలో కనుగొనాల్సి ఉంటుంది. కావున సునీతపుత్రాసు ప్రయోగంలో ఉపయోగించే పట్టికను వేసుకుందాం. పట్టికలోని కాలమ్స్లో పొందుపర్చే అంశాలను చూద్దాం. సీరియల్ నంబర్, పళ్లెంలోని వివరాలు, ఎడమ కుడి, పరివర్తన స్థానాలు ఎడమ కుడి, సరాసరి పరివర్తన స్థానాలు ఎడమ కుడి, విరామస్థానం. సునీతపుత్రాసుకు సర్దుబాట్లు లేదా సవరణలు చేద్దాం. సునీతపుత్రాసు పిడిని పైకి తిప్పి దండాన్ని పైకి లేపినప్పుడు సూచిక 10కి అటూ ఇటూ డోలనాలు చేసేటట్లు సవరిద్దాం. ఇప్పుడు అది డోలనాలు చేస్తుంది కదా. ఎడమ కుడి పరివర్తన స్థానాలు గుర్తిద్దాం. అవి ఎడమ 5, కుడి 15. 5, 15, 5గా గుర్తించాం. వీటిని పట్టికలో నమోదు చేద్దాం. సరాసరి లెక్కిద్దాం. ఎడమ పరివర్తన స్థానాల సరాసరి 5, కుడి పరివర్తన స్థానాల సరాసరి 15,